ట్యూషన్ కి వెళ్ళేస్తా. మా బాయ్ ట్యూషన్ కి వెళ్తున్నా. హలో తిరుపతి. ఆ చెప్పురా రవి. ఎక్కడున్నావురా? ఇంట్లోనే ఉన్నారా? నీతో మాట్లాడాలి. శ్రీవాన్ స్కూల్ దగ్గరికి వస్తావరా? రే మళ్ళీ వస్తాను లేరా. త్వరగానే మాట్లాడి వెళ్దూ లేరా. ఆ సరేరా, కొంచెంపు నాకు వస్తాను. రే ఏరా రవి, అర్జెంట్గా రమ్మన్నా. నీతో ఒక విషయం మాట్లాడాలిరా. రే ఇడ ఎండ పెడితే అడిగే మాట్లాడతాను రా. అరే నేను చదువుకోకుండా ఇంట్లో వాళ్ళని మోసం చేస్తాననిపిస్తుందిరా. అరే మా తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారా రాత్రి మగులు, కానీ నేనేమో చదువుకోకుండా ఎంతో పెద్ద తప్పు చేస్తున్నాను. మన తల్లిదండ్రులు చేసేదానికి మనం ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలరా. మన తల్లిదండ్రులనే కాదురా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రుల ఆశ ఒకటే ఉంటుంది, వాళ్ళ పిల్లలు బాగా చదవాలి, వాళ్ళలాగా అవ్వకూడదు అని. ఆ విధంగా లేకుండా మనం ఏదో ఒకటి చేయాలరా. నేను ఇప్పుడు చాలా పెద్ద తప్పు చేస్తున్నారా చదువుకోకుండా. నాకు చాలా బాధగా ఉందిరా, ఏడుపు వస్తుందిరా. ఎలాగోలా మన తల్లిదండ్రుల బతుకు మార్చాలరా మనం చదువుకొని. రే రవి, నువ్వేం మోసం చేస్తున్నావురా? రోజు ట్యూషన్కి వెళ్ళి చదువుకుంటున్నావు కదా. నేను ప్రతిరోజు ట్యూషన్ కానీ ఏం చేస్తున్నాను చూడరా. మా ట్యూషన్కి వెళ్ళేస్తా. ఈరోజు ట్యూషన్కి ఏమో అండి, అక్కడ ప్లేస్ బాగుంది అడుగుదాం. బాగా అక్కడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ట్యూషన్కి వద్దాం. ఏం కాదు లేరా? ఏం కాదు, నా దగ్గర ఫోన్ కూడా ఉంది, గేమ్ ఆడదాం. అది ఇంట్లో తెలుస్తారా? ఏం కాదు పాంపు, అది ఇది ఒకరోజు. సరే పాంపు. రోజు ఇంటి దగ్గర ట్యూషన్ అని మన ఊరు చివరన్న చెట్టు కింద ప్రతిరోజు ఆడుకునే వాళ్ళం రా. ఏ రవి, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది, ఇప్పటి నుంచి చెల్లు పక్కన పెట్టి చదువుకోరా. సరేనా తిరుపతి, ఇప్పటి నుంచి బాగా చదువుకుంటా, ట్యూషన్ కనుక డైలీ పోతా. అరే తిరుపతి, నువ్వు డైలీ ఇంట్లో ఏ విధంగా చదువుకుంటావు చెప్పుడు, నేను ఆ విధంగా ఇప్పటి నుంచి చదువుకుంటా. డైలీ పడుకునేటప్పుడు టైం టేబుల్ రాసి పడుకుంటాను. డైలీ చేసే విధానం చాలా బాగుంటుంది, నేను ఇప్పటి నుంచి ఆ విధంగా చేసి మంచి మార్కులు తెచ్చుకుంటాను. సరే రాబు, ఇప్పటి నుంచే బాగా చదువుకోవాలి.
తిరుపతి మార్క్స్ వచ్చినాయి కదా ఫోన్ లో ఒకసారి చెక్ చేయరా. సరే చూద్దాం. అలా ఏ సార్ మార్క్స్ మార్క్స్ అదేంద్ర జగన్ మగన మీకు ఎక్కువ మార్క్స్ నువ్వు మాట్లాడుకునే ఎవరో దొంగచాటు నిన్నారా ఇంకే నేను అప్పుడు చదువుకునే నాకు వచ్చింది. అవును తిరుపతి నాకు కూడా చెప్పాడు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో తన తప్పును తెలుసుకొని తన తప్పును సరిదిద్దుకొని మంచి దారిలో వెళ్తాడో అప్పుడే తన జీవితంలో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు.